కాంట్రాక్టర్ నుండి 80,000 లంచం తీసుకుంటూ టీఎస్ఈడబ్ల్యూఐడీసీ సైట్ ఇంజనీర్ స్వామినాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నల్గొండ జిల్లా నేరేడుగుమ్ము మండలం బచ్చాపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కేతవ సోమని నాయక్ పెద్ద ఊరలోని ఆశ్రమ పాఠశాలలో 2019లో మురుగు కాలువ నీటి ట్యాంకు నిర్మించారు. అయితే ఈ నిర్మాణాలకు 4,25,000 ఎంబీ రికార్డ్ చేయాల్సి ఉండగా ఏడాదిగా సైట్ ఇంజనీర్ స్వామినాయక్ బిల్లు చేయకుండా నిలిపివేశారు. దీంతో బిల్లు చేయడానికి స్వామినాయక్ 80,000 డిమాండ్ చేయగా సోమాని నాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఎస్ఈ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సోమాని నాయక్ గారు అని చెప్పేసి ఒకరు కాంట్రాక్టర్ ఉన్నారు. ఆయన ఈ టీఎస్డబ్ల్యూఐడీసీ దాంట్లో భాగంగా కొన్ని కాంట్రాక్ట్స్ టెండర్స్ ద్వారా పిలిచినప్పుడు అతనికి ఒక ఎస్టీ బాయ్స్ హాస్టల్లో ఒక సంపు కట్టే ఒక వర్క్ అతనికి టెండర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ యొక్క కాస్ట్ అరౌండ్ 4,25,000 రూపీస్. ఈ వర్క్ అలాట్మెంట్ జరిగిన తర్వాత అతను ఆ వర్క్ని కంప్లీట్ చేసి ఆ యొక్క మెజర్మెంట్ బుక్లో ఆ రికార్డింగ్స్ అన్నింటినీ కూడా పైకి పంపిస్తే కానీ అతనికి బిల్లు శాంక్షన్ అవ్వదు. సో ఇంటి ప్రాసెస్లో ఈ యొక్క ఇస్లావక్ స్వామి నాయక్ అని చెప్పేసి సైట్ ఇంజనీర్ గారు ఒకరు ఉన్నారు. ఆయన ఏంటంటే ఆ ఎం బుక్లో ఆ వర్క్ని రికార్డ్ చేసి పైకి పంపించాలి. ఈ ప్రాసెస్లో అతని దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. మీరు రికార్డింగ్ చేసినా కూడా ఈ ఎం బుక్ని పైకి పంపించట్లేదు, పై అధికారులకు పంపిస్తే నాకు డబ్బులు శాంక్షన్ అవుతాయని చెప్తే అట్లా పై అధికారులకు పంపించడానికి గాను ప్రాసెస్ చేయడానికి గాను నాకు 1,00,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని చెప్పి అతను డిమాండ్ చేయడం జరిగింది. ఆ 1,00,000 రూపీస్ నేను ఇవ్వలేన విధంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 80,000కి అతను లాస్ట్కి ఒప్పుకున్నాడు. సో 80,000కి ఇట్లా ఒప్పుకున్నట్టు మాకు వచ్చేసి కంప్లైంట్ చేయడం చేస్తే మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఉదయం అతను ఆ 80,000 రూపీస్ తీసుకెళ్ళి మిర్యాలగూడ టౌన్లో ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక చౌరస్తా దగ్గర అతన్ని వచ్చేసి ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి ఇస్లామత్ స్వామినాయక్ గారు అతన్ని అడిగినాడు కంప్లైంట్ని. దానికి తగ్గట్టుగా అతను మార్నింగ్ వెళ్ళి డబ్బులు ఇస్తుండగా అతను యాక్సెప్ట్ చేశాడు. చేసినప్పుడు మేము అక్కడ ప్రజెన్స్లో ఉండి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి.